హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ ఎస్ల్యాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవాళ మనం తీసుకున్న ప్రాజెక్ట్ వచ్చేసి మన అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి టెంపరేచర్స్, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ గ్యాసెస్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవడం గురించి. సో దీనికి మన ఈ ప్రాజెక్ట్ చేయడానికి మనకు కావాల్సినటువంటి కాంపోనెంట్స్ వచ్చేసి ఒక ఎల్డిఆర్ మాడ్యూల్. దీన్ని వాడి మనం ఇంటెన్సిటీని కనుక్కుంటున్నాం. మనకి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఏదైతుందో అది వచ్చేసి ఎల్డిఆర్ మాడ్యూల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక గ్యాస్ సెన్సార్ వాడాము. గ్యాస్ సెన్సార్ కోసం MQ2 అనేటటువంటి గ్యాస్ సెన్సార్ని వాడాము మనం. ఇది మనం రిక్వైర్మెంట్స్ని బట్టి ఆ సెన్సార్ మోడల్ అనేది మారుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక టెంపరేచర్ సెన్సార్ని వాడాము. LM35 అనేటటువంటి టెంపరేచర్ సెన్సార్ని వాడాము. ఈ మూడు కూడా మనం ఒక మైక్రో కంట్రోలర్ కనెక్ట్ చేసాము. మైక్రో కంట్రోలర్ కోసం ఒక ఆర్డినో నానోని వాడుతున్నాము. అలాగే ఈ వాల్యూస్ని డిస్ప్లే చేయడం కోసం LCD స్క్రీన్ వాడుతున్నాము. అండ్ నెక్స్ట్ దీంతోపాటు ప్యారలల్గా ఏంటంటే ఒక బ్లూటూత్ మాడ్యూల్ని కనెక్ట్ చేసాం. యూజ్ ఆఫ్ దిస్ మాడ్యూల్ ఏంటంటే ఇక్కడ వస్తున్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనం స్క్రీన్ మీద చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా మన మొబైల్ ఏ మొబైల్ యొక్క బ్లూటూత్ అయితే దీన్ని కనెక్ట్ చేసామో అక్కడ ఇదే డేటాని మనం చూడొచ్చు అన్నమాట. సో ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ ఎలాగా ఏంటనేది చూద్దాము. సో ఇది రన్ చేయడం కోసం మనకి DC పవర్ సప్లై అవసరం అవుతుంది. ఈ బ్లాక్ కలర్లో కనిపిస్తున్నది DC పవర్ సప్లై కోసం, DC సాకెట్ అనమాట. సో దీన్ని వాడటానికి మనకి DC పవర్ సప్లై కావాలి కాబట్టి దానికోసం ఒక అడాప్టర్ని వాడుతాం. అడాప్టర్ వచ్చేసి మనకి 12V 1A డిశ్చార్జ్ ఇస్తుంది, 12V 1A. సో దాని యొక్క కనెక్టర్ని మనం తీసుకువచ్చి పవర్ సప్లై కోసం ఇక్కడ ఉన్నటువంటి DC సాకెట్లో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం DC సాకెట్ని ఇన్సర్ట్ చేసామో పవర్ సప్లై ఇవ్వగానే మనకి స్క్రీన్ మీద వాటి యొక్క రీడింగ్స్, ఆ సెన్సార్స్ నుంచి తీసుకుంటున్నటువంటి రీడింగ్స్ అనేవి సెన్సార్ మీద డిస్ప్లే అవుతాయి. మైక్రో కంట్రోల్లో లైట్స్ వెలుగుతాయి. అలాగే బ్లూటూత్ మాడ్యూల్లో లైట్ అనేది ర్యాపిడ్గా రన్ అవుతూ ఉంటుంది, ఫ్లాష్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా టెంపరేచర్ సెన్సార్లో మనకి ఎటువంటి చేంజెస్ ఏం కనపడవు, దాని దగ్గర ఇండికేషన్స్ ఏం లేవు. అలాగే LDR మాడ్యూల్లో లైట్స్ వెళ్ళటం జరుగుతుంది. అలాగే గ్యాస్ సెన్సార్లో కూడా లైట్స్ ఉంటాయి, మనకి బ్యాక్ సైడ్ లైట్స్ కనిపిస్తాయి అన్నమాట గ్యాస్ సెన్సార్లో. సో LDR అండ్ గ్యాస్ సెన్సార్స్లో వచ్చేపాటికి మనకి ఇండికేషన్ ఉంటుంది, టెంపరేచర్ సెన్సార్లో ఇండికేషన్ ఏమి ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ బ్లూటూత్ మాడ్యూల్ చూసుకుంటే కంటిన్యూస్గా బ్లింక్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ బ్లూటూత్ మాడ్యూల్ ఎటువంటి డివైస్కి ఇంకా కనెక్ట్ అవ్వలేదు అని చెప్పి. ఎప్పుడైతే మనం కనెక్ట్ చేస్తామో అప్పుడు ఆ బ్లింకింగ్ అనేది స్టాప్ అయ్యి స్లోగా బ్లింక్ అవుతుంది అన్నమాట, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్కి ఒకసారి. సో ఇప్పుడు మొబైల్ని కనెక్ట్ చేసి చూద్దాం అది ఎలా జరుగుతుందో ఏంటో అనేది. సో దానికోసం మనం ఒక మొబైల్ని తీసుకున్నాము. ఈ మొబైల్లో మనం బ్లూటూత్ టెర్మినల్ అనే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది బ్లూటూత్ టెర్మినల్ ఇన్స్టాల్ చేసుకున్నాం ఆల్రెడీ, దీంట్లో మేము ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాము. మీరు గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు దీన్ని. గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం మొబైల్ యొక్క బ్లూటూత్ మాడ్యూల్ని బ్లూటూత్ను ఆన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆన్ చేసి బ్లూటూత్లోకి వెళ్ళి బ్లూటూత్లోకి వెళ్ళి అక్కడ ఈ డివైస్ కోసం సెర్చ్ చేసినట్లయితే మీకు ఆ డివైస్ వస్తుంది. ఆ డివైస్ని పేర్ చేసుకోవాలి ఫస్ట్ ఇనీషియల్గా. సో ఇది పేర్ అయ్యి ఉంది ఈ డివైస్లో. సో బ్యాక్ వచ్చేసి బ్లూటూత్ టెర్మినల్ అనే యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. బ్లూటూత్ టెర్మినల్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేయగానే HC05 అనేది కనిపిస్తుంది. అది ఈ బ్లూటూత్ మాడ్యూల్ యొక్క నెంబర్ అది. సో అది ఏదైనా పాస్వర్డ్ కనుక అడిగితే మనకి 1234 అనేది పాస్వర్డ్. సో HC05ని ప్రెస్ చేసాము. సో ఎప్పుడైతే మనం ప్రెస్ చేసాం అది కనుక ఇప్పుడు చూడండి బ్లూటూత్ మాడ్యూల్లో లైట్ బ్లింక్ అవడం అనేది ఆగిపోయింది. అంటే ఈ డివైస్ కనెక్ట్ అయింది అన్నమాట. ఎప్పుడైతే డివైస్ కనెక్ట్ అవుతుందో అప్పుడు లైట్ బ్లింక్ అవడం ఆగిపోతుంది. బట్ అది యాక్టివ్గా ఉన్నాను అని చెప్పడం కోసం అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్కి అలా బ్లింక్ అయ్యి ఆఫ్ అవుతూ ఉంటుంది. సో ఈ డేటా అంతా కూడా మనకి ఈ మొబైల్లో ట్రాన్స్ఫర్ అవుతుంది, మనం చూడొచ్చు వైర్లెస్గా జరుగుతుంది అంతా కూడా. సో ఇక్కడ పెట్టాం. సో డేటా అంతా కూడా బ్లూటూత్ ద్వారా వైర్లెస్గా జరుగుతుంది. ఈ స్క్రీన్లో ఏ డేటా అయితే ట్రాన్స్ఫర్ మనకు కనిపిస్తుందో అదే డేటా బ్లూటూత్ మాడ్యూల్ ద్వారా మనకి స్క్రీన్లో కూడా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ చూద్దాము మారుతుందో లేదో. నేను ఇక్కడ ఐఆర్ సెన్సర్ని నేను క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేయగానే ఆ ఇంటెన్సిటీ అనేది మారిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు చేతితో క్లోజ్ చేశాను. ఎప్పుడైతే నేను అది ఇంటెన్సిటీ అండ్ రిమూవ్ చేశాను ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ తెలుస్తుంది, మారుతుంది అక్కడ వాల్యూ, అదే మనకి డిస్ప్లేలో జరుగుతుంది. సో ఇది బేసిక్ వచ్చేసి ప్రాజెక్ట్ గురించి. సో ఈ మనం ఈ మూడు యొక్క వాల్యూస్ అనేవి స్క్రీన్లో తీసుకున్నాం, అదే టైంలో మన ఫోన్లో కూడా మనకు వస్తుంది.
ఈ ప్రాజెక్ట్ సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్స్లో కాంటాక్ట్ అవ్వచ్చు, 9494769394, అలాగే 7702138324. ఈ నెంబర్స్లో కనుక కాంటాక్ట్ అయితే కనుక మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక మేము క్లియర్ చేస్తాము. అలాగే ఈ ప్రాజెక్ట్ని బుక్ చేసుకోవడానికి కూడా ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు.